అక్బర్ చక్రవర్తి ఆ రోజు ఏదో విచారంగా నిండిన కోపంతో చాలా ముభావంగా కనిపించాడు. చక్రవర్తి విచారాన్ని పోగొట్టి సంతోషం కలిగిద్దామని బీర్బల్, ముభావంగా ఉండటం మీకంత బాగుండదు ప్రభు అన్నాడు మెల్లగా. ఎప్పుడు ముభావంగా ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు నవ్వాలి అన్నది ప్రభువులైన మాకు తెలుసు, మరొకరు చెప్పవలసిన అవసరం లేదు అన్నాడు ఆగ్రహంతో. ఆగ్రహంతో మీ ముఖం మరింత వికారంగా మారిపోయింది ప్రభు అన్నాడు బీర్బల్. ఏమిటి, నా ముఖం వికారంగా ఉందా? నా ఎదుటే ఆ మాట అనడానికి నీకెంత పొగరు అన్నాడు అక్బర్ మరింత కోపంగా. నేనలా అనలేదు ప్రభు అంటూ బీర్బల్ మరేదో చెప్పేలోగా, నువ్వేం చెప్పనవసరం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇకపై నీ ముఖం నాకు చూపకు అని ఆజ్ఞాపించాడు అక్బర్. బీర్బల్ మరేమీ మాట్లాడకుండా సభ నుంచి వెళ్ళిపోయాడు. కొంచెం చనివిస్తే చాలు, ప్రతి ఒక్కడూ సలహాలిచ్చేవాడే తల మీదకి ఎక్కి కూర్చుంటాడు అంటూ గొనుక్కున్నాడు అక్బర్. ఆ రోజంతా ఆయన ముభావంగానే ఉండిపోయాడు. మరునాడు అక్బర్ సభకు వచ్చినప్పుడు అందరూ ఉన్నారు, కానీ బీర్బల్ ఆసనం మాత్రం ఖాళీగా కనిపించింది. బీర్బల్ ఎక్కడా అని అడిగాడు అక్బర్. తమరు ఆయన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించారని, ఇకపై ముఖం చూపించవద్దన్నారని తమ ఆజ్ఞను శిరసావహించి ఊరు వదిలి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళాడు ప్రభు అన్నాడు సంబంధిత అధికారి. బీర్బల్తో నిన్న జరిగిన వాగ్వివాదం గుర్తుకు వచ్చి అక్బర్ ఒక నిమిషం ఆలోచనలో పడ్డాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. తను నిన్న కోపంగా ఉన్న మాట నిజం, దాన్ని గుర్తు చేసిన బీర్బల్ను అంత కఠినంగా మందలించకుండా ఉంటే బాగుండేదనిపించింది ఆయనకు. అయినా తన మాటను అంత తీవ్రంగా తీసుకున్న బీర్బల్ పట్ల ఆయనకు జాలి కలిగింది. ఒక్కొక్కసారి అనుకోనివి కొన్ని జరిగిపోతూ ఉంటాయి, ఇప్పుడు అదే జరిగింది. బీర్బల్ వెళ్లే చోటు చప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. రోజులు గడిచిపోతున్నా అతడి జాడ కనిపించలేదు. అతడు లేకుండా సభ చాలా వెలితిగా కనిపించింది అక్బర్ చక్రవర్తికి. అతడి కోసం అన్ని చోట్ల భటుల చేత వెతికించాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. అతన్ని ఎలాగైనా సభకు రప్పించాలని తీవ్రంగా ఆలోచించసాగాడు. ఒకనాడు ఆయన మంత్రులను సమావేశపరిచి, పట్టపగలు రహదారిలో గొడుగు పట్టుకోకుండా నీడలో నడవగల వ్యక్తికి 100 మోహరీల బహుమతి ఇవ్వగలనని రాజ్యమంతటా చాటింపు వేయించండి అన్నాడు. ఇది అసాధ్యం కదా ప్రభు, గొడుగు పట్టుకోకుండా ఎండలో నీడన నడవటం ఎవరికి సాధ్యం అని విస్తుపోయాడు ఒక వృద్ధ ప్రముఖుడు. అయినా బహుమతి ప్రకటించడంలో నష్టపోయేదేమీ లేదు కదా అని ఎదురు ప్రశ్న వేశాడు చక్రవర్తి. ఆ తరువాత మంత్రులేమీ మాట్లాడలేకపోయారు. వెను వెంటనే రాజ్యం నలుమూలలా చాటింపు వేయడం జరిగింది. ఆ చాటింపు విని పలువురు పలు విధాలుగా మాట్లాడుకోసాగారు. పాలకులకు వింత వింత కోరికలుంటాయి అని కొందరనుకుంటే, 100 మోహరీల ఖర్చు అన్నది ఖజానాకు ఎన్నటికీ రాదు అని చెప్పుకుంటూ మరికొందరు నవ్వుకున్నారు. మారుమూల గ్రామంలోని ఒక పేదవాడు ఆ చాటింపు విని, ఎండలో గొడుగు పట్టుకోకుండా నీడన నడవగలిగితే 100 మోహరీలు బహుమతి అని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఇంటికేసి నడిచాడు. అతడు తన జీవితకాలంలో ఒక మోహరీ కూడా చూసి ఎరుగడు. రాజు కోరింది గనుక చేయగలిగితే తన దరిద్రం వదిలిపోతుందని భార్యతో చెప్పాడు. మన పొరుగున వచ్చి చేరిన బీరేంద్రను ఏదైనా ఉపాయం అడగొచ్చు కదా, అతడు చాలా తెలివైన వాడిలా కనిపిస్తున్నాడు అంది భార్య. అంత మాత్రం తెలిస్తే ఆయనే వెళ్ళి బహుమతి చేజిక్కించుకోగలడు కదా, అయినా అడగడంలో పోయేదేమీ లేదు అనుకుంటూ ఆ పేదవాడు వెళ్ళి పొరుగింట్లో ఉన్న బీరేంద్రకు విషయం చెప్పాడు. ఆ మాట విన్న బీరేంద్ర, అదేమంత కష్టమైన పని కాదు అన్నాడు చిన్నగా నవ్వుతూ. అదెలాగో నీకు తెలుసా, తెలిస్తే చెప్పు మరి అని అడిగాడు పేదవాడు ఆతృతగా. తల మీద మంచం పట్టుకుని నడువు, ఎండలో నడుస్తున్నా గొడుగు పట్టుకోకపోయినా నీ మీద ఎండ పడదు, నీడలోనే నడవగలుగుతావు అన్నాడు బీరేంద్ర. ఆహా, అద్భుతం, నాకా విషయం తోచలేదు. చక్రవర్తిని దర్శించడానికి ఇప్పుడే ఆగ్రాకు బయలుదేరి వెళ్తాను, 100 మోహరీలు నావే అంటూ అతడు అక్కడి నుంచి పట్టరాని ఉత్సాహంతో బయలుదేరాడు. పేదవాడు అప్పటికప్పుడే బయలుదేరి హుటాహుటిన ఆగ్రాకు చేరుకొని అక్బర్ చక్రవర్తిని దర్శించి, ప్రభు, రాజభవనానికి ఎండలోనే వచ్చాను, గొడుగు పట్టుకుని రాలేదు, అయినా
నా మీద ఎండ పొడ సోకలేదు, నీడనే నడిచి వచ్చాను అన్నాడు. అలా రావటం అసాధ్యమని అందరూ అన్నారు. మరి నీకెలా సాధ్యమైంది అని అడిగాడు అక్బర్. తల మీద మంచం పట్టుకొని మరీ నడిచి వచ్చాను ప్రభు అన్నాడు పేదవాడు. శబాష్, ప్రకటించిన బహుమతిని నీకు తప్పక ఇప్పిస్తాను. అది సరే, నీకు ఈ ఆలోచన స్వయంగా వచ్చిందా, ఎవరైనా చెప్పారా అని అడిగాడు అక్బర్. ఆగ్రా నుంచి బీరేంద్ర అనే ఒక ఆయన ఈ మధ్య గ్రామానికి వచ్చి మా పొరుగున చేరాడు. ఆయన చాలా తెలివైనవాడు, ఆయనే నాకు ఈ ఉపాయం చెప్పాడు అన్నాడు పేదవాడు. బీరేంద్ర తప్పక బీర్బల్ అయి ఉంటాడని అక్బర్ గ్రహించాడు. వెంటనే ఆయన పేదవాడికి 100 మోహరీలు బహుమతిగా ఇచ్చి, నువ్వు సురక్షితంగా ఇల్లు చేరాలి గనుక నీకు తోడుగా 2 భటులను పంపుతాను. వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు నీ పొరుగున ఉన్న బీరేంద్రను వాళ్లతో పంపించు అన్నాడు. పేదవాడు అక్బర్కు నమస్కరించి పరమానందంతో తిరుగు ప్రయాణమయ్యాడు. ఒక వారం తర్వాత భటులు ముఖానికి తువ్వాలు చుట్టుకొని ఉన్న బీరేంద్రను వెంట పెట్టుకొని రాజు సమక్షానికి వచ్చారు. ముఖం కనిపించకుండా తువ్వాలను ఎందుకు అడ్డంగా చుట్టుకున్నావు అని అడిగాడు అక్బర్ బీరేంద్రను. నా ముఖం చూపకూడదని తమరే ఆజ్ఞాపించారు ప్రభు, రాజాజ్ఞ జవదాటకూడదు కదా అన్నాడు బీరేంద్ర వినయంగా. బీర్బల్, ఇప్పుడు నీ ముఖం చూడాలనుకుంటున్నాను అంటూ ముఖానికి అడ్డంగా ఉన్న తువ్వాలను తొలగించి అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు అక్బర్.